తెలుస్తోంది. భీమ్లా నాయక్ మూవీ ఓవర్సీస్ లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ భీమ్లా నాయక్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకొని ఫిబ్రవరి 25న విడుదల తేదీ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ అదే డేట్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓవర్సీస్ లో ఈ సినిమాను ఫిబ్రవరి 24న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశారని సమాచారం. ఈ మూవీ విడుదల తేదీకి దగ్గరలో ఇతర స్టార్ హీరోల సినిమాలేవీ లేకపోవడంతో భీమ్లా నాయక్ సోలోగా బాక్స్ ఆఫీస్ ను ఏలతాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ సింగిల్స్ సినిమాపై అంచనాలని ఓ రేంజ్ లో పెంచాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతుందని తెలుస్తోంది. మలయాళ చిత్రం అయ్యప్పనం కోశ్యం చిత్రానికి ఇది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలుస్తోంది. భీమ్లా నాయక్ మూవీ ఓవర్సీస్ లో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ భీమ్లా నాయక్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకొని ఫిబ్రవరి 25న విడుదల తేదీ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ అదే డేట్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓవర్సీస్ లో ఈ సినిమాను ఫిబ్రవరి 24న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశారని సమాచారం. ఈ మూవీ విడుదల తేదీకి దగ్గరలో ఇతర స్టార్ హీరోల సినిమాలేవీ లేకపోవడంతో భీమ్లా నాయక్ సోలోగా బాక్స్ ఆఫీస్ ను ఏలతాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ సింగిల్స్ సినిమాపై అంచనాలని ఓ రేంజ్ లో పెంచాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతుందని తెలుస్తోంది. మలయాళ చిత్రం అయ్యప్పనం కోశ్యం చిత్రానికి ఇది అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసింది.